ఏమిటి ఆలస్యం? తొందరగా తెమలచండి, అవతల పెళ్లికూడుకు వచ్చే వేళయింది. స్వీట్స్, హాట్స్, సిల్వర్ ప్లేట్లు ఉంచండి. పెళ్లికూతురిని తొందరగా తయారు చేయండి. ఆ చేతితోనే నాకొక్క చిన్న కాఫీ కొట్టించండి. నా పేరు గిరీశం, నా హస్తవాస మజితం తీసుకొచ్చారు. నేను ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ బ్రోకర్ ని. తమరు? నా పేరు పార్వతీశం. పెళ్ళళ్ళు రోగాలు కుదురుస్తూ ఉంటాను. ఓహో, పార్వతీశం గారా, నాకంటే మంచి బ్రోకర్. మీ పేరు విన్నారండి? వింటారు వింటారు, రండి. దయచేయండి దయచేయండి దయచేయండి. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులను, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను, కూర్చుండమ్మా కూర్చోండి. రామ్మా రా రా కూర్చోమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆకాశవాణిలో న్యూస్ రీడర్. అమ్మాయి ఏం చదువుతుందో? బీకామ్. పేరు కోకిల. మీ పేరేంటి? నా పేరు పార్వతీశం. మీ పేరు కదండి అబ్బాయి, అమ్మాయి పేరు అడుగుతున్నాడు. చెప్పాను కదండి కోకిల అని. మా అమ్మాయికి తగరి సిగ్గు, ఏమీ మాట్లాడదు. ఏమి మాట్లాడక్కర్లేదు, ఓ మంచి పాట పాడితే బాగుంటుంది. రే గిరీశం, పిల్ల మోగది కాస్త మేనేజ్ చెయ్యి. అలాగే, అయితే కొంచెం నోరు మెదపం చాలు. మెదిపితే మెదపను అబ్బాయికి బ్రహ్మచోడు వినపడదు. ఆహా, దొందు దొంది అన్నమాట. వెరీ గుడ్. లోపలికి వెళ్ళి టిఫిన్ కాఫీ అరేంజ్ చెయ్యి. ఒరే గిరీశం, నిన్ను ఈ ఊళ్ళో ఎవడు కొట్టేవాళ్ళు లేడు. మోగడానికి చెవటానికి ముండెట్టేశావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నేటి నుంచి నేను ఈ వృత్తి మానేసి వేరే డ్యూటీలోకి దిగుతా. వేరే డ్యూటీయా? అవును. నీ పిల్లల్ని నా కోడల్ని చూసుకునే డ్యూటీ, ఆ డ్యూటీలోనే ఉంటా. గురుగారు, మరి నా సంగతి? సారీ, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మీ. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటండి? కంగారు పడదురా చైన్లో, రేపటి నుంచి నాతోనే ఉండు.